కడప జిల్లా రాయచోటి పట్టణంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మామిడి పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మామిడి పంటపై మెలకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని వారు అన్నారు. ప్రతి ఏటా నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకొని ప్రతి మండలంలో మామిడి నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే మామిడికాయలను కొనుగోలు చేయాలని విఆర్డీఎస్ చైర్మన్ సురేంద్ర రెడ్డి ఉద్యాన శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సలహా మండలి సభ్యులు దిన్నిపాడు రవిరాజు, చిదంబర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. ట్రిప్స్ ఉందో లేదో తెలిసిపోతుంది మీకు. అప్పుడు మీరు ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటే చాలా వరకు కంట్రోల్ ఇది మీకు. మనం పండించే పంటల్లో అన్ని పంటలు నాశనం చేస్తా ఉంది. మామిడి, జామ, సీతాఫల్, సపోటా, అరటి, బొప్పాయ, పుచ్చ, దోస, కీర, లాస్ట్ కి కలకడ మదనపల్లిలో ఉన్న టమోటోను కూడా ఈ పండుగ నాశనం చేస్తా ఉంది. 2015 నుంచి 2018 దాకా డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అందరూ భారీ ఎత్తున ట్రైనింగ్ ఇచ్చి అవేర్నెస్ ఇచ్చి సబ్సిడీ ఇచ్చేంత వరకు ఇచ్చారు. అప్పటి వరకు పురుగు కొద్ది కంట్రోల్. అదే అండి, ఇది బ్యాక్టీరియా ఫంగస్ అండి, ఇది తెగుళ్ళు అండి. నేను ఇందాక ఈ రెండుని చంపడానికి ఒక మందు చెప్పాను. సో మీరు మామిడిలో చేయాల్సింది ఈ తామరలు కంట్రోల్ చేయాలి.